అదే రిజల్ట్. ఇప్పుడు రాగాలాపన చేయడానికి పాటించవలసిన నియమాలు. ఈ రాగాలాపన ఎప్పుడు చేస్తాను? ఒక కచేరీ చేసేటప్పుడు కచేరీలో ఒక మెయిన్ ఐటమ్ ఒక రుత్ తీసుకుని దానికి రాగాలాపన నెరవలు స్వరకల్పన తీసేస్తాను. లేదా కంప్లీట్గా ఒక కృతి తీసుకుని దానికి రాగాలాపన నెరవలు స్వరకల్పన చేస్తాను. ఈ రకంగా చేసేటప్పుడు రాగాలాపనకి కొన్ని నియమాలు. అవి ఏంటంటే, అసలు రాగాలాపన అంటే వివిధ రకాలైన స్వరముల కలయిక వలన, ధాటుల వలన, జంటల వలన, వర్ణాలతో ఆలపించి ఆ రాగాన్ని ఇంపుగా కనబరిచినట్టు దానిని రాగాలాపన. అయితే ఈ రాగాలాపన కొన్ని రాగాలకి కొన్ని రకాల భావనలు కలిగి చేసే ఇది. కొన్ని రాగాలు వినగానే ఒక రకమైన భావం ఏర్పడు. ఉదాహరణకి ముఖారి రాగం తీసుకుంటే తరుణ రసం, బిల్హర్ రాగం తీసుకుంటే వీర రసం, ఖమాస్ రాగం తీసుకుంటే శృంగార రసం. ఇలా కొన్ని రాగాలకి ఆ శక్తి ఉంది. అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశానికి ఉండే రాగ సంపద చాలా విస్తారమైందని చెప్పచ్చు. అందుకని కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఏం చేస్తారంటే రెండు ప్రధాన భాగాలుగా విభజించారు. కల్పిత సంగీతం, మనోధర్మ సంగీతం. కల్పిత సంగీతం అంటే ఏమిటంటే ఆల్రెడీ వాగ్గేయకారులు రచించిన కృతులు లేదా వర్ణాలు, పదాలు, తిల్లానాలు ఇవన్నీ తీసుకొని మనం గానం చేయాలి. దాన్ని కల్పిత సంగీతం. రెండవది మనోధర్మ సంగీతం. ఇదేంటంటే ఇది ఆసువుగా పాడగలం. అంటే ఎవరో చేసినవి కాకుండా మనం అప్పటికప్పుడు మన సొంతంగా స్వరకల్పన వేయడం, నియమాలని అనుసరిస్తూ పాటిస్తూ స్వరకల్పన వేయడం, నెరవలు వేయడం, నెరవలు గురించి చేయడం, రాగాలాపన చేయడం, ఇది మనోధర్మ. ఇదేంటంటే విద్వాంసుల యొక్క సంగీత జ్ఞానం తెలుసు మనోధర్మ సంగీతం చేసి. అయితే ఈ రాగాలాపన, ఈ మనోధర్మ సంగీతం 5 రకాలని చెప్పచ్చు. ఏంటవే? 1 రాగాలాపన, 2 తానము, 3 పల్లవి, 4 నెరవలు, 5 కల్పన స్వరం. రాగాలాపన పద్ధతికి కొన్ని నియమాలు. అవేంటంటే రాగాలాపనని 3 భాగాలుగా విభజించవచ్చు. ఆక్షిప్తికం, కరణం, స్థాయి లేదా మకరం. 3వది స్థాయి లేదా మకరం. ఆక్షిప్తికం అంటే ఏంటంటే ఆక్షిప్తిగా మొదలుపెట్టగానే ఇది పలానా రాగం అని తెలుసుకునేటట్టుగా ఉండాలి. అంటే మొత్తం సంచారం అంతా ఒకసారి మధ్యస్థాయిలోను, మంద్రస్థాయిలోను, తారస్థాయిలోను, ఆరోహణ క్రమంలో తిరిగి ఆరోహణ క్రమంలో వస్తూ మధ్యస్థాయి దగ్గర కానీ మంద్రస్థాయి దగ్గర కానీ నిలిపిస్తుంది. అంటే మొదలెట్టగానే తెలుసుకోవాలి వీళ్ళు పలానా రాగం పాడుతున్నారు, దాన్ని ఆక్షిప్తిగా ఉంటుంది. కరణము లేదా రాగవర్తి. ఇక్కడ రాగవర్తిని 4 రకాలుగా విభజించారు. ప్రథమ రాగవర్తిని, ద్వితీయ రాగవర్తిని, తృతీయ రాగవర్తిని, చతుర్థ రాగవర్తిని.
నాలుగు రకాలుగా రాగవర్తిని ఇవి చెప్పినాడు. ప్రథమ రాగవర్తిని అంటే స్వరాలన్నీ కూడా మంద్రస్థాయి నుంచి మొదలెట్టి సంచారం ఎక్కడి వరకు వెళ్తున్నాయంటే మధ్యస్థాయి మంద్రస్థాయిల్లో సంచారం చేస్తాయి స్వరాలని. దీన్ని ప్రథమ రాగవర్తిని. ద్వితీయ రాగవర్తిని మధ్యస్థాయి నుండి స్వరాలన్నీ కూడా తారస్థాయి మధ్యస్థాయిలో మొదలెట్టి స్వర సంచారం తారస్థాయి వరకు చేస్తుంది. దాన్ని ద్వితీయ రాగవర్తిని. తృతీయ రాగవర్తిని తారస్థాయిలో సంచారం చేస్తూ తారస్థాయి నుండి ఎక్కువగా తారస్థాయిలోనే ఉంటుంది సంచరించి మరలా తారస్థాయి నుండి అవరోహణ క్రమంలో మధ్యస్థాయికి వచ్చేస్తుంది. ఇది తృతీయ రాగవర్తి. చతుర్థ రాగవర్తి ఈ మూడు స్థాయిల్ని కలపాలి. మధ్యస్థాయి, మంద్రస్థాయి, తారస్థాయి మూడు స్థాయిల్లోని రకరకాల ప్రయోగాలు వేస్తాయి. రాగాన్ని రంజింపచేసేట్టుగా ఉండాలి ప్రయోగాలు. శ్రోతలకి వినడానికి ఇంపుగా కూడా ఉండాలి. ధాటులు, జంట స్వరాలు అందరు చెప్పుకుంటారు. వర్ణాల్లో కొన్ని ఫ్రేజెస్ అవి అలంకారాలు ఇవన్నీ వాడుతూ అవే రాగం రాగం మారుతుంది. అదే రాగంలో ఇవన్నీ కూడా వాడుతూ పాడచ్చు. ఇది చతుర్థరాగం. మూడు స్థాయిల్లో కూడా పాడచ్చు. మూడు స్థాయిల్లో ఉండే స్వరాలు మూడు స్థాయిల్లో సంచారం చేస్తాయి. మకరి. మకరిణి అంటే మొత్తం నాలుగు రాగవర్తనలు ఎక్కువగా రాగాలపన్న మూడవది. అంటే ఈ మూడోది మకరిణి అనేది స్థాయి సంచారం చేయడం అంతా. దీన్ని మకరిణి అంటే మంద్రస్థాయి దగ్గర నుంచి మొదలెట్టి తారస్థాయి వరకు వెళ్ళి తారస్థాయి నుంచి మరలా మధ్యస్థాయి కానీ మంద్రస్థాయికి కానీ వచ్చి నిలిపిస్తాయి. ఇది మకరిణి. ఈ విధంగా క్రమ పద్ధతిలో రాగరంజకమైన ప్రయోగములతో రాగభావ సంచారాలు చక్కని కాల ప్రమాణం రాగాలపన చేయాలి. అంటే ఇది అప్పుడు ఉండే వ్యవధిని బట్టి కూడా ఈ రాగాలపన చేయడం జరుగుతుంది. కచేరీ అనుకోండి, కచేరీలో అయితే మెయిన్ ఏంటంటే తక్కువ టైం తక్కువ వ్యవధి ఉంటుంది. దాన్ని బట్టి అక్కడికి జస్ట్ కొంచెం రాగం యొక్క రాగం తెలియచేయడానికి కొంచెం సేపే పాడతాం. అంటే ఒక 5 నిమిషాలు అలా. అలా కాకుండా కేవలము ఒక కృతి తీసుకుని దానికి ఒక రాగాలపన, నెరవలు, స్వరకల్పన ఇవి చేసేట అప్పుడు ఎక్కువ వ్యవధి కట్టాలి. 45 నిమిషాల వరకు, 40-45 నిమిషాల వరకు కూడా చేయొచ్చు. చేస్తే బాగుంటుంది. అప్పుడు నీ యొక్క విద్వత్ ఏంటి అన్నది తెలుస్తుంది. సో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. రాగాలపన చేస్తాం ఏదేమన్నా తక్కువ వ్యవధి అయినప్పటికీ ఎక్కువ వ్యవధి అయినప్పటికీ కూడా నియమాల్ని పాటిస్తే బాగుంటుంది. పాటించి పాడాలి. ఇది రాగాలపన. థ్యాంక్ యూ.